గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మీరు కోరుకుంటున్నట్లుగానే కుంభరాశిలో జన్మించిన వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అన్న అంశం పైన ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా వివరిస్తానండి. అయితే ఎవరైనా నా దగ్గరకు వచ్చి పరిహారాలను చెప్పమంటే నేనైతే సమస్య ఏంటి అని అడుగుతానండి. ఎందుకంటే ఆ సమస్యకు తగ్గ పరిహారాన్ని పాటించినప్పుడే రిజల్ట్ అనేది ఉంటుందండి. కాబట్టి ఈ వీడియోలో కుంభరాశి వారు ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అని వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్కరోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542-637-206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఒకవేళ కుంభరాశి వారికి కనుక ఏ పని సక్రమంగా జరగనట్లయితే, ఏదైనా పని ప్రారంభిస్తే మధ్యలో ఆగిపోవటం కానీ, లేదా అసలు మొదలు పెట్టలేకపోవటం కానీ, మధ్యలో ఎవరైనా ఏడ్పించటం కానీ, ఇలాంటివి కనుక పదే పదే జరుగుతున్నట్లయితే అప్పుడు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటే, ఆ పనిని ప్రారంభించడానికి ఇంటి నుండి బయలుదేరేటప్పుడు అది వ్యాపార పనైనా, వృత్తికి సంబంధించినదైనా, వ్యక్తిగత పనైనా, కోర్టు కేసులైనా సరేనండి, ఇంటి నుండి బయలుదేరేటప్పుడు వ్యతిరేక దిశలో, ఇప్పుడు తూర్పును వెళ్తున్నారనుకోండి, మీ ముఖం అనేది తూర్పు వైపే ఉంచి వెనక్కి 4 అడుగులు వేయండి. వెనక్కి 4 అడుగులు వేసి గణేశుడి నామాన్ని పఠించండి. ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని కానీ, గణేశుడికి సంబంధించిన ఎటువంటి మంత్రాన్నైనా సరే పఠించి, మీ ఇంట్లో పూజాగదిలో ఉన్న వినాయకుడి దగ్గర బెల్లం స్వీకరించటం కానీ, లేదా వినాయకుడి పాదాల దగ్గర ఉన్న అక్షంతలను నెత్తిమీద వేసుకోవటం కానీ, ఒక్క అక్షంతైనా పర్వాలేదండి, శిరస్సు పైన వేసుకుని అప్పుడు బయలుదేరండి. అలా కనుక చేసినట్లయితే కుంభరాశి వారు మొదలుపెట్టిన పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. మీ పనిలో ఉన్న విఘ్నాలు అనేవి తొలగుతాయండి. కొంతమంది కుంభరాశి వారికి పెళ్ళయ్యి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ కూడా సంతాన సమస్యతో బాధపడతారండి. అంటే కుంభరాశిలో జన్మించి సంతానలేమితో ఎవరైతే బాధపడుతున్నారో వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటే, ఎప్పుడైతే మీ వ్యక్తిగత జాతకంలో బృహస్పతి అనుకూలంగా లేడో, బృహస్పతి బలహీనంగా ఉన్నాడో, నీచస్థానంలో ఉన్నాడో, అప్పుడే సంతానలేమి సమస్యలతో బాధపడతారండి. అటువంటి సందర్భంలో గురు పౌర్ణమి నాడు, ప్రత్యేకించి గురు పౌర్ణమి నాడు కుంకుమ, పసుపు, చందనం ఈ 3 కలిపి విష్ణుమూర్తికి కానీ, లేకపోతే గురు దత్తాత్రేయునికి కనుక సమర్పించినట్లయితే, ఇది కేవలం గురు పౌర్ణమి నాడు చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుందండి. అలాగే ఆ రోజునే అవసరమైన వారికి బెల్లాన్ని కూడా దానంగా ఇవ్వండి. అప్పుడు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది, సంతానానికి సంబంధించిన చిక్కులు అనేవి వేడతాయి. ఈ 2024 సంవత్సరంలో అయితే గురు పౌర్ణమి అనేది జూలైలో వచ్చిందండి, జూలై 21వ తారీఖున వచ్చింది, ఆదివారం నాడు వచ్చింది, ఈ రోజున పాటించండి. కొంతమంది కుంభరాశి వారిలో ఏదో తెలియని భయం ఉంటుందండి. కొంతమంది పిల్లలు కూడా ఎక్కువగా భయపడుతూ ఉంటారు. కారణమేమి లేకపోయినా, ఒకవేళ కారణం ఉన్నా లేకపోయినా సరే, ఎక్కువగా భయాందోళనకు గురవుతూ ఉంటారు. మనం మాట్లాడిచ్చినా సరే పూర్తిగా మాట బయటికి రాదు, ఏదో తెలియని భయం స్పష్టంగా కనిపిస్తుంది. గ్రహ ప్రభావం వల్ల కూడా అలా అవుతుందండి. అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటే, మన శాస్త్రాల ప్రకారం శనివారం నాడు కనుక ఆంజనేయ స్వామికి ఎర్రటి వస్త్రాన్ని కానీ, సింధూర రంగులో ఉన్న వస్త్రాన్ని సమర్పించినట్లయితే పుణ్యఫలం లభిస్తుందండి. అటువంటి భయభ్రాంతుల నుండి బయటపడగలుగుతారు. ఒకవేళ శత్రువులు మిమ్మల్ని హింసిస్తున్నా, శత్రువులు మిమ్మల్ని భయపెడుతున్నా సరే, ఎవరి వల్ల అయినా కనుక మీరు భయపడుతున్నట్లయితే ఇటువంటి పరిహారాన్ని పాటించండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. శనివారం నాడు మీ సమీపంలో కానీ మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి, హనుమంతుని ఆలయానికి వెళ్ళి, లేదా రాములు వారి ఆలయానికి వెళ్ళి దీపాన్ని వెలిగించండి, ఆంజనేయ స్వామికి వస్త్రాన్ని సమర్పించండి. ఎరుపు రంగులో కానీ సింధూర రంగులో కానీ ఉండాలి. ఈ పరిహారాన్ని కనుక కుంభరాశి వారు పాటించినట్లయితే మీలో ఉన్న భయం అనేది తగ్గుతుందండి. మీరు పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఏ వయసు వారైనా సరే మీలో భయం అనేది తగ్గుతుంది.
ఎందుకంటే మన శాస్త్రం ప్రకారం విఘ్నాలను తొలగించడానికి వినాయకుడు ఎలానో హనుమంతుణ్ణి కూడా సంకటమోచన అని పిలుస్తారండి. కాబట్టి ఈ పరిహారాన్ని పాటించటం, దానితో పాటుగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని కనుక పఠించినట్లయితే, ఒకవేళ ప్రతిరోజు కుదరని పక్షాన మంగళ శనివారాల్లో కనుక హనుమాన్ చాలీసాని పఠించినా విన్నా సరే, యూట్యూబ్లో పెట్టుకుని అలా పక్కన పెట్టి వదిలేయటం కాదండి, మనసు పెట్టి కనుక విన్నా పఠించినా సరే మంచి ఫలితం ఉంటుంది. భయభ్రాంతుల నుండి బయటపడగలుగుతారు. శత్రువులు మిమ్మల్ని భయపెడుతున్నా సరే ఏమీ చేయలేకపోతారు. ఇంకొకటి, కొంతమంది కుంభరాశి గృహిణీలకు సరైన ఇంపార్టెన్స్ అనేది ఇంట్లో నుంచే రాదండి. అంటే కుటుంబ సభ్యులే వీరిని సరిగ్గా చూసుకోరు. వారు కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నా సరే వారి సంతానం కానీ, జీవిత భాగస్వామి కానీ, లేదా వారి అత్తమామలు కానీ వీరిని సరిగ్గా పట్టించుకోరు. అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలంటే, మన సనాతన ధర్మంలో తులసి మొక్కకు విశేష ప్రాధాన్యత ఉందండి. ఎవరైతే సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారో లేదా హిందువుగా పుట్టారో, ఖచ్చితంగా మీ ఇంట్లో తులసి మొక్క అనేది ఖచ్చితంగా ఉండాలండి. ప్రతిరోజు ఇంట్లో ఉన్న తులసి మొక్కకి నీళ్లు పోయటం శుభప్రదం అండి. ఒకవేళ కుంభరాశిలో జన్మించిన గృహిణీలు కనుక ఏమైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే, కుటుంబానికి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నట్లయితే, లేదా మీ కుటుంబ సభ్యుల ముందు లోకువైనట్లుగా మీరు భావించినట్లయితే, ప్రతిరోజు సాయంత్రం స్నానం ఆచరించిన తర్వాత తులసమ్మ తల్లికి నీళ్లు పోయండి. ఒక రాగి చెంబులో నీటిని తీసుకుని తులసమ్మ తల్లి చుట్టూ 3 సార్లు, 7 సార్లు లేదా 11 సార్లు మీ ఓపికకు తగ్గ ప్రదక్షిణాలు చేసి, మీ చేతిలో ఉన్న రాగి చెంబులో ఉన్న నీళ్ళను తులసి మొక్కకు పోసి దీపాన్ని వెలిగించండి. కుదిరితే నెయ్యి దీపాన్ని వెలిగించండి. నెయ్యి లేనట్లయితే నూనె దీపాన్నైనా సరే వెలిగించవచ్చు. ఇలా కనుక మీరు ప్రతిరోజు సాయంత్రం పాటించినట్లయితే, మీ కష్టాలు తీరటంతో పాటుగా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని గుర్తిస్తారండి. ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి. అలాగే కొంతమంది కుంభరాశి వారి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంత సంపాదిస్తున్నా, మీరు కానీ, మీ భర్త కానీ, మీ భార్య కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీ సంతానం కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎంత సంపాదిస్తున్నా సరే ఇంట్లో డబ్బు అనేది నిలవదండి. కొంతమంది ఇంట్లో ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ చేత్తో సంపాదిస్తారా, ఎడం చేత్తో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, లేదా ఖర్చు పెట్టవలసి వస్తుంది, అవసరాలు అలా ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు కనుక మీకు ఉన్నట్లయితే, మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే, శుక్రవారం నాడు ఉదయాన్నే లేచి ఉదయం సాయంత్రం 2 పూటల కూడా కర్పూరం, అలాగే 8 రకాల నూనెలతో లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలా చేయటం చాలా ఇష్టం అండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇంకొక పరిహారం ఏంటంటే, ఇంట్లో డబ్బు నిలవాలి అనుకుంటున్నట్లయితే, శుక్రవారం రోజున చిన్న కొబ్బరికాయను తీసుకుని, అది ఏ సైజు అయినా పర్వాలేదండి, మంచి కొబ్బరికాయను తీసుకుని, కుళ్ళిపోకుండా ఉన్న కొబ్బరికాయను తీసుకుని ఒక పసుపు గుడ్డలో చుట్టండి. మీరు వాడకుండా ఉన్న గుడ్డలో చుట్టి ఇంటి వంటగది తూర్పు మూలలో వేలాడదీయండి. మళ్ళీ అది కుళ్ళిపోయిన తర్వాతే బయటపడేయండి. ఇలా కనుక చేసినట్లయితే ఇంట్లో తిండికి డబ్బుకి లోటు ఉండదండి. ఆర్థిక సంక్షోభంలో కనుక కొట్టుమిట్టాడుతున్నట్లయితే ఇటువంటి పరిహారాన్ని పాటించండి. ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి. ఒకవేళ ఎక్కువగా డబ్బు సంపాదించలేకపోయినప్పటికీ కూడా, మీరు సంపాదించిన డబ్బు అనేది వృధాగా ఖర్చు అవ్వదు. అలాగే కొంతమంది కుంభరాశి వ్యాపారస్తులకు లాభాలు మిగలవండి. లాభాల కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, లేదా కస్టమర్స్ సరిగ్గా రారు, కస్టమర్స్ నుండి డబ్బు వెనక్కి రాదు, సేల్స్ సరిగ్గా జరగపోవటం కానీ, లాభాలు సరిగ్గా రాకపోవటం కానీ, దివాలా తీసే స్థితిలో కనుక కుంభరాశి వ్యాపారస్తులు ఉన్నట్లయితే, మీరు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటే, ప్రత్యేకించి గురు పౌర్ణమి నాడండి, ప్రత్యేకించి ఈరోజు మాత్రమే పసుపు రంగు దుస్తులను కానీ, పసుపు రంగు పండ్లను కానీ, పసుపు రంగులో ఉండే స్వీట్స్ని కానీ, కుంకుమ పువ్వు కానీ, బెల్లాన్ని కానీ, నెయ్యిని కానీ, ఇత్తడి సామానును దానంగా ఇవ్వండి. అలాగే గురు పౌర్ణమి రోజున ఈశాన్య దిక్కును శుభ్రపరిచి అక్కడ నెయ్యి దీపాన్ని వెలిగించండి. మీరు వ్యాపారం చేస్తున్న చోట్లోనైనా అవ్వచ్చు, లేకపోతే మీరు నివసిస్తున్న ఇంట్లో అయినా అవ్వచ్చు. ఈశాన్య దిక్కును శుభ్రపరిచి, వీలైతే ముగ్గు వేసి,
నెయ్యి దీపాన్ని కనుక మీ సొంతంగా మీ చేతులతో వెలిగించినట్లయితే మీరు మగవారైనా పర్వాలేదండి, ఆడవారే దీపాన్ని వెలిగించాలని లేదు. మీ చేతులతో మీరే సొంతంగా ఈశాన్య దిశలో కనుక శుభ్రం చేసి దీపాన్ని వెలిగించినట్లయితే మీ వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. అలాగే కొంతమంది కుంభరాశి వారికి కష్టాలు ఎక్కువగా ఉంటాయండి. వారు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా కష్టాలతో బాధపడతారు. ఆర్థిక కష్టాలు కాకపోయినా డబ్బు ఉన్నా సరే మనశ్శాంతి ఉండదు. దానికి ఒక రకంగా కారణం శని భగవానుడు. శని భగవానుడు అనుకూలంగా లేకపోవటం. అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏలినాటి శని కానీ ఇటువంటివి జరుగుతున్నప్పుడు కూడా చేతుల్లో డబ్బు ఉన్నా లేకపోయినా, వ్యాపారం సరిగ్గా సాగుతున్నా సాగకపోయినా, ఉద్యోగంలో మంచి మార్పులు ఉన్నా చెడు మార్పులు ఉన్నా సరే ఏ పరిస్థితుల్లోనైనా కొంచెం మనశ్శాంతి అనేది కరువు అవుతుంది. అటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు కుంభరాశి వారు శనివారం నాడు కనుక ఉపవాస దీక్షను పాటించినా, శనివారం నాడు పూజ చేసినా చాలా ప్రయోజనకరంగా ఉంటుందండి. ఎందుకంటే శనివారం అనేది శని భగవానుడికి చాలా ఇష్టమైన రోజు. ఈ రోజును కనుక ఉపవాసం ఆచరించి ఇంట్లో పూజ చేసి రావి చెట్టుకు కనుక ఆరాధన చేసినట్లయితే, అంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి సాయంత్రం నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలండి. ఇలా చేయటం వల్ల శని భగవానుడు సంతోషిస్తాడు, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అలాగే ఎవరి జాతకంలో అయితే శని దోషం ఉంటుందో లేదా శని అనుకూల పొజిషన్లో లేడో వారు శని బీజమంత్రాన్ని పఠించాలి. ఓం ఐం హ్రీం శ్రీ శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని ప్రతి శనివారం కూడా ఏదో ఒక సమయంలో 108 సార్లు జపించాలండి. ఇలా చేయటం వల్ల శని భగవానుడు అనుగ్రహిస్తాడు, శని దోషం నుండి ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఈ మంత్రాన్ని ఆలయంలో అయినా జపించవచ్చు, లేకపోతే మీ ఇంట్లో అయినా జపించవచ్చండి. శని భగవానుని పూజించటమే కాకుండా శని భగవానుని తలుచుకోవటమే కాకుండా మీరు చేయకూడని ఇంకొక పని ఉందండి. కాకి నల్ల కుక్కకి ఎప్పుడూ కూడా హానిని తలపెట్టకూడదు. అదృష్టం కాదు కదా, దురదృష్టం వస్తుంది. శని భగవానుడు మిమ్మల్ని వదలడు. ఎందుకంటే కాకితో పాటుగా నల్ల కుక్కను కూడా శనిదేవుడి వాహనంగా భావిస్తారు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో కానీ చాలామంది ఇంటికి ప్రత్యేకంగా నల్ల కుక్కను తెచ్చుకుని పెంచుకుంటూ ఉంటారు. జ్యోతిష్యులు కూడా నల్ల కుక్కను పెంచుకోమని సలహా ఇస్తూ ఉంటారు, ముఖ్యంగా శని దోషంతో బాధపడుతున్న వారిని. ఎందుకంటే మన శాస్త్రం ప్రకారం శనివారం కనుక నల్ల కుక్కని చూసినా, నల్ల కుక్కకు ఆహారాన్ని అందించినా, కాకి ఆహారాన్ని అందించినా, ఈ రెండింటిని సంతృప్తిపరిచినా సరే శుభం కలుగుతుంది. అలాగే శని దోషంతో ఎవరైతే బాధపడుతున్నారో వారు కుదిరినట్లయితే మీ స్తోమతకు తగ్గట్టుగానండి నల్ల గొడుగుని కానీ, నల్ల దుప్పటిని కానీ, శని చాలీస పుస్తకాన్ని కానీ, నల్ల నువ్వులను కానీ, నల్ల బూట్లను కానీ, అంటే నల్ల చెప్పులను కానీ దానంగా ఇవ్వాలి. అలా కనుక చేసినట్లయితే శని భగవానుడు సంతోషిస్తాడండి. అన్నిటికంటే దానం మిన్నా అంటారు, మీ బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే కష్టాలు రావటానికి ఇంకొక కారణం కూడా ఉందండి. కేవలం శని దోషం ఒకటే కాదు, కష్టాలు రావటానికి పితృదోషం కూడా మెయిన్ రీజన్ అండి. ఒకవేళ మీ జాతకంలో పితృదోషం ఉందనుకోండి, లేదా మీ పూర్వీకులు ఎవరైనా అకారణ మరణం చెందారనుకోండి, అంటే సూసైడ్ చేసుకోవటం కానీ, ఇంకా కోరికలు ఉన్నప్పటికీ కూడా ముందే మరణించటం కానీ, ఇలాంటివి జరిగినా లేదా చనిపోయిన మీ పూర్వీకుల యొక్క పిండ ప్రదానం సరిగ్గా జరగకపోయినా, ఆత్మశాంతి కలగకపోయినా ఈ పితృదోషం అనేది వెంటాడుతుందండి. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎవరి జాతకంలో అయితే పితృదోషం ఉంటుందో ఒడిదుడుకులు పాలవుతారండి. మీరు ఎంత కష్టపడని ఫలితం రాదండి. కొంతమందికి వివాహానికి కూడా ఆటంకం ఏర్పడుతుంది, వివాహం జరగడంలో ఆలస్యం అవుతుంది, వివాహ ప్రాప్తి ఉండదు, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పితృదోషం వల్ల కేవలం మీరు ఒక్కరే కాదు, మీ కుటుంబం వృద్ధి కూడా కుంటుపడుతుంది. అంటే వంశవృద్ధిలో ఆటంకాలు ఏర్పడతాయి. దాని అర్థం ఏంటి? సకాలంలో సంతానం కలగదండి, సంతానలేమి దంపతులుగా మిగిలిపోతారు ఆ కుటుంబంలో వారు. అలాగే పితృదోషం వెంటాడుతున్న పిల్లలు కూడా క్రమశిక్షణ తప్పిన వారిలాగా తయారవుతారు. చెప్పిన మాట వినకపోవటం కానీ, చెడు మార్గాల్లో వెళ్ళటం కానీ,
మద్యపానానికి కానీ లేదా ఇతర చెడు అలవాట్లకు బానిస అవ్వటం కానీ ఇలాంటి కష్ట నష్టాలను అనుభవించవలసి వస్తుంది. ఒకవేళ పితృదోషం కనుక మీకు వెంటాడుతున్నా, అటువంటి అనుమానం వచ్చినా సరే రావి చెట్టుకు నీళ్లను సమర్పించండి. నల్ల నువ్వులను నీళ్ళల్లో కలిపి దక్షిణ దిక్కున అర్ఘ్యాన్ని కనుక విడిచినట్లయితే పితృదోషం నుండి విముక్తి కలుగుతుంది. అలాగే ప్రతీ నెల అమావాస్య రోజును కానీ సంవత్సరంలో పితృపక్షాలలో శ్రాద్ధం, పిండ ప్రదానం వంటి కర్మలు నిర్వహించాలి. అప్పుడే మీ పితృదేవతలు శాంతిస్తారు. ఇంకొక పరిహారం ఏంటంటే, ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం ఆచరించినా ఆచరించకపోయినా సరే కొంత ఆహారాన్ని తీసుకువెళ్ళి కాకులకు పెట్టండి. అలా చేసినా సరే పితృదోషం నుండి కాస్త విముక్తి లభిస్తుంది. నాకు పితృదోషం ఉందో లేదో ఎలా తెలుసుకోవాలండి అనుకోవచ్చు. మీ తండ్రి గారిని కానీ, మీ తాతగారిని కానీ, మీ కుటుంబంలో పెద్దవారిని అడగండి. మీ కుటుంబంలో ఎవరైనా అకాల మరణం చెందారా అని అడగండి, లేదా పిండ ప్రదానాలు జరపలేదా అని అడగండి. శాస్త్రం ప్రకారం పిండ ప్రదానాలు సరిగ్గా చేయటానికి కూడా అదొక కారణం అండి, పితృదోషం ఉండదు. అలాగే కొంతమంది కుంభరాశి వారికి పెళ్ళైనప్పటికీ కూడా వైవాహిక జీవితంలో ఆనందంగా ఉండలేకపోతారండి, పెళ్ళికి ముందే బాగున్నట్లుగా అనిపిస్తుంది. అలా కనుక మీకు జరిగినట్లయితే మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే, సోమవారం నాడు రాహుమంత్రాన్ని పఠించండి. ఈ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న రాహుమంత్రం ఏదైతే ఉందో, ఓం బ్రాం బ్రీం బ్రౌన్ సహ రాహవే నమః అనే మంత్రాన్ని ప్రతి సోమవారం కూడా క్రమం తప్పకుండా 5 సార్లు జపించాలి. అలాగే మీరు వైవాహిక జీవిత సమస్యలతో కానీ మానసిక సమస్యలతో కనుక సతమతమవుతున్నట్లయితే, లేదా చాలా కాలంగా మానసిక క్షోభకు కనుక గురవుతున్నట్లయితే, ప్రతి సోమవారం కూడా శివలింగానికి పాలతో అభిషేకం చేయండి. మీ ఇంట్లో చిన్న శివలింగం ఉన్నా సరే పాలతో ప్రతిరోజు కనుక అభిషేకం చేసినట్లయితే, ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడండి. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు ఎలాగో, శివుడు అభిషేక ప్రియుడండి. ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నవారు సోమవారం నాడు కనుక శివలింగానికి మీ చేతులతో మీరే అభిషేకం చేసినట్లయితే మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. అలాగే కుంభరాశిలో జన్మించిన కొంతమంది చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా సరే త్వరగా దిష్టి తగులుతుందండి. నువ్వు బాగున్నావని ఎవరైనా చెప్పినా సరే వెంటనే దిష్టి తగులుతుంది. అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటే, ప్రత్యేకించి మంగళవారం నాడు మీరు పెద్దవారైనా చిన్నవారైనా సరే తల నుండి కాలి వరకు, కాలి బొటన వేలు వరకు 11 సార్లు ఎడమ చేతితో కొబ్బరికాయ తీసుకుని 11 సార్లు తిప్పాలండి. తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకువెళ్ళి ఎవరూ తిరగని ప్రాంతంలో పడవేయాలి, అంటే ముక్కలు చేయాలి, లేదా ప్రవహించే నీటిలోనైనా సరే వదలండి. అయితే ఈ దిష్టి తీయటం అనేది మీకంటే పెద్దవారు మాత్రమే చేయాలండి, మీకంటే చిన్నవారు చేయకూడదు. ఇంకొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే, రుద్రాక్షను కనుక ధరించినట్లయితే, అంటే మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను కనుక ధరించినట్లయితే, మిగిలిన కష్టాలన్నీ పక్కన పెడితే మానసిక ప్రశాంతతను పొందగలుగుతారండి. ఒకవేళ మీ జాతకంలో కనుక ఏ గ్రహం అనుకూలంగా లేకపోయినా, నవగ్రహాలలో ఏ గ్రహం వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నా సరే రుద్రాక్షను ధరించటం వల్ల చాలా వరకు కష్టాల నుండి విముక్తిని పొందగలుగుతారు. మనసు కాస్త ప్రశాంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆ రుద్రాక్ష అనేది మీ శరీరానికి తాకాలి. అయితే మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను మాత్రమే వాడాలండి, అది కూడా ఒరిజినల్ రుద్రాక్ష అయి ఉండాలి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ప్రతిరోజు కూడా నిద్రలేచిన తర్వాత, అంటే సూర్యోదయం ముందే నిద్రలేచి, రాగి చెంబులో నీటిని తీసుకుని సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలండి. అర్ఘ్యాన్ని సమర్పించిన తర్వాత మనస్ఫూర్తిగా సూర్యభగవానుడికి నమస్కరించాలి, అంటే చేతులు పైకెత్తి మరీ నమస్కరించాలి. అలా కనుక మీరు ప్రతిరోజు చేసినట్లయితే, అలా చేస్తున్నప్పుడు ఆ సూర్యకిరణాలు అనేవి మీ పైన పడాలి. అలా కనుక చేసినట్లయితే అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారండి.